సంస్థ చైర్పర్సన్ గా సాయి చెంది సతీమణి వేద రజనిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సాయి జగదీష్ కుటుంబాలకు కోటిన్నర చొప్పున బీఆర్ఎస్ సాయం, పిల్లలు తల్లిదండ్రులకు 25 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇక్కడ ప్రధానది కనబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధ హృదయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మనం చూసినాము, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఒక కెరటమై ముంగడికి నడిపి తన ఆటతో పాటతో ముందుండి ముందుకు నడిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పనులు కానీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న పథకాలను జనాలకు వివరించడంలో కానీ ముందంజలో ఉండి ఒక స్టెప్పు ముందే ఉండి అందరికీ జనాలను ఆకట్టుకున్న వ్యక్తి సాయి చెంది, ఉద్యమ కళాకారుడు, ఉద్యమ గాయకుడు. కాలు గజ్జగట్టిండంటే ఆగేదే లేకుండే. అప్పుడు ఎంతైనా బాధాకరమైన విషయం అట్లాంటి కళాకారుని కోల్పోయినామంటే. ఇక సాయి చెంది ఏదైతే వేర్ హౌజ్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చెంది ఉన్నారో అదే పోస్టును వాళ్ళ సతీమణికి ఇస్తూ నిన్న కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది. అక్కడికి పోయి అది ఏదైతే ఉంటుందో అది లెటర్ ఏదైతే ఉంటుందో బాలక సుమన్ ఇంకా పలువురు నేతలు కలిసి వారి సతీమణికి రజనీకి అందచేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది. ఇక ఇంకొకటి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు 1.25 కోట్ల చొప్పున మొన్న ఏమంటారు సాయి జగదీష్ కుటుంబాలకు, మొన్న జగదీష్ కుటుంబం ఏదైతే ఉందో మొన్న చనిపోయిన జగదీష్ కుటుంబం అట్లనే సాయి కుటుంబాలకు 1.25 కోట్ల నిజంగా చెప్తున్నానులా. కార్యకర్తలు ఉన్నంత వరకే వాళ్ళను పట్టించుకునే తత్వము వేరే పార్టీలలో చూస్తాం మనం. కార్యకర్తలు ఉన్నంత వరకే వాళ్ళతో పని చేయించుకొని, లీడర్లు ఉన్నంత వరకే వాళ్ళతో పని చేయించుకొని, తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ కారణాల చేత జీవిడిచినా కానీ వాళ్ళని పట్టించుకొని ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. కానీ కేసీఆర్ సర్కార్ అట్లా కాదు. చనిపోయిన తర్వాత కూడా మరి వాళ్ళ కుటుంబాలను, అయ్యో కుటుంబాలు రోడ్డున పడతాయేమో, వాళ్ళ పరిస్థితులేంది, వాళ్ళ బతుకులేంది, మన కోసమే పనిచేసారు కాబట్టి మనం ఎంతైనా ఆసరా కావాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇది ఇస్తే పార్టీ నుంచి ఇవ్వచ్చు. కానీ పార్టీ నుంచి ఇవ్వలేదు, ఎట్లా ఇచ్చారంటే వాళ్ళ జీతాలు ఏవైతే ఉంటే, ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు ఏవైతే ఉంటాయో ఒక నెల జీతాలను వీళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఒకరికి 1.25 కోట్ల చొప్పున అది వార్త ప్రధానంగా కనబడుతుంది. ఇంకా